ఆంటీ తను మీ దగ్గర ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది. మీరే తీసుకెళ్ళండి. నేను వెళ్ళేదాకా మీ దగ్గర ఉండనివ్వండి. అలా ఉండకూడదు యష్. భర్త ఒడిలో కలిగే ఓదార్పు ఇక ఎవరి వల్ల దొరకదు. నువ్వు మాత్రమే సింధు బాధని తగ్గించగలవు. తీసుకెళ్ళు. ఒక్క నిమిషం. ఇన్నాళ్ళు మీరు ఎలా ఉన్నారో మాకు తెలీదు, కానీ ఇకపై మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉండాలి. మమ్మల్ని సంతోషంగా ఉంచాలి. ఆల్ ది బెస్ట్. తీసుకెళ్ళు సింధు. చూడరా, నువ్వు మీ నాన్న చేసిన నిర్వాకం. ఛీ, ఈ పాపం మనల్ని జీవితాంతం వెంటాడుతుంది. ఇంతకింత అనుభవిస్తాం రా మనం. నువ్వేం చేసావు అంబిక, అంతా మా తలరాత. లేదు దినా, కనడం మాత్రమే కాదు పెంపకం కూడా కన్నవాళ్ల బాధ్యతే. ఆ బాధ్యతని నేను సరిగ్గా నిర్వర్తించలేకపోయాను. వీళ్ళో మా అన్నయ్యని చూసుకున్నాను, కానీ వీడు వాళ్ల నాన్న గుణాన్ని అలవర్చుకుని నన్ను ఎందుకో పనికి రాకుండా చేశాడు. చూడరా, నన్నిలా చూసి సంతోషిస్తూ ఉండు. విన్నీ, వంట పూర్తయిందా? తగలెడుతున్నాను. నువ్వు తేరగా తిని పెట్టడానికి సిద్ధంగా ఉండు. త్వరగా తీసుకురా, ఆకలి దంచేస్తోంది. ఇదిగో తిను. ఏంటి అగ్గిపుల్లలన్నీ ఇలా పడేశావు? నేను పడేయలేదు, చేయి జారి పడిపోయింది. ఓ పంచి, నా అన్నం తినలోపు నువ్వు అగ్గిపుల్లలన్నీ ఏర్పెట్టు. నేను ఏరాలా? నాకేం పనిలేదనుకుంటున్నావా? ఏం పనులున్నాయి? ఎదుటి వాళ్ల కాపురాలు కూల్చడమా? అంతకు మించి నీకు చేతనైందే ఉందిలే. ఏంటి వెటకారమా? భర్తగా నీ మీదున్న అధికారం. నేను చెప్పిన పని తూచా తప్పకుండా నువ్వు చేసి తీరాలి, లేదంటే ఏరడం అంటే ఏదో మొక్కుబడిగా 10 పుల్లలు తీసి నా చేతిలో పెట్టడం కాదు. మొత్తం 120 అగ్గిపుల్లలు ఉండాలి. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను? నీ చేతి భోజనం తినాల్సిన కర్మ పట్టింది నాకు. రేపటి నుంచి రుచిగా చేసి తగలడు. నీ మొహానికి నేను వండి పెట్టడమే ఎక్కువ, రుచి కూడా కావాలా? ఇంకా ఏదో ఒక రోజు విషం కలిపి పెడతాను, తీడ విరగడైపోతుంది. ఆ రోజు గనకొస్తే నీ గురించి బయట పెట్టే నేను చేస్తాను. కాబట్టి ప్లాన్ లేయటం మానేసి పుల్లలేరు. పాము చెవులు రానివి, చిన్నగా అనుకున్నవి కూడా వినపడి చేస్తాయి. కర్మ ఇదిగో ఏరాను, తీసుకో. ఇందులో 4 పుల్లలు తక్కువ ఉన్నాయి. చేత్తో తాకి తక్కువ ఉన్నాయని ఎలా చెప్తావు? నేను అన్ని ఏరాను, ఇక్కడేం లేవు. నువ్వు కావాలని చెప్తున్నావు. కావాలని కాదు విన్నీ,
కౌంట్ చేసి కరెక్ట్ గా చెప్పాను. కావాలంటే నువ్వు కౌంట్ చేయి. ఇప్పుడు ఇదంతా అవసరమా? నాలుగు పుల్లలేగా, పోతే పోని. సరే, నేను కూడా ఒక మెసేజ్ కదా, పోతే పోని అని అందరి ఫోన్లకి సెండ్ చేస్తాను. ఓకేనా? నాకు కనిపించినవన్నీ ఏరాను, ఇంకేం చేయమంటావు? నాలుగు పుల్లలు మిస్ అయ్యాయి కాబట్టి పుల్లకు పది నిమిషాలు చొప్పున 40 నిమిషాలను ఒంటి కాలు మీద నిల్చోవాలి. నలభై నిమిషాలు ఊరికే నిలబడి ఏం చేస్తావు? నా బట్టలన్నీ ఐరన్ చేసి పెట్టాయి. ఒంటి కాలు మీద నిలబడి ఎలా చేస్తాను రా? అది నీ ప్రాబ్లం. నువ్వు పనిష్మెంట్ పర్ఫెక్ట్ గా పూర్తి చేయకపోతే మాత్రం ఇంకో పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. నాకు తెలుసు విన్ని, నువ్వు చీటింగ్ చేస్తావని ఈ అరేంజ్మెంట్ చేశాను నేను. విన్ని విన్ని, ఏం చేస్తున్నావే? ఎందుకు విన్ని నీకు పనులన్నీ? నేను చేసుకుంటానని ఎంత చెప్పినా వినవేంటి? వద్దంటే ఇప్పటిదాకా వంట చేసి పెట్టావు, ఇప్పుడు నా బట్టలు ఐరన్ చేస్తున్నావు. నువ్విలా నాకోసం ఇబ్బంది పడుతుంటే నాకు చాలా గిల్టీగా ఉంది విన్ని. నా మాట విని ఆపేసే విన్ని ప్లీజ్. అందులో ఇబ్బంది ఏముంది శశాంక్? దమయంత్ గారు మీరెప్పుడొచ్చారు? ఏ వ్యాక్ చేస్తున్నావురా, ఆంటీ వస్తుంది కనిపెట్టి మొత్తం అట్మాస్ఫియరే మార్చేశావు కదరా. మామూలుడివి కాదురా నువ్వు. మా విన్ని కష్టపడిపోతోందని నువ్వు బాధపడుతున్నప్పుడు వచ్చాను శశాంక్. కట్టుకున్న దాని మీద అభిమానంతో నువ్వు తను కష్టపడుతోందని ఫీల్ అవుతున్నావు, కానీ పెళ్ళైన ప్రతి ఆడపిల్ల చేసే పనులే కదా ఇవన్నీ. నిజమేనండి, కానీ విన్ని అందరి ఆడపిల్లల్లా కాదు కదా. చిన్నప్పటి నుంచి తను కష్టాలనేవి తెలియకుండా స్వేచ్ఛగా పెరిగింది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీరు కూడా తనని కాలు కందనివ్వకుండా మహారాణిలా చూసుకున్నారు. అలాంటిది తను నన్ను పెళ్లి చేసుకోవడమే గొప్ప అని నేను ఫీల్ అవుతుంటే, నా కోసం తను ఇలా రాని పనులన్నీ నేర్చుకుని మరీ చేస్తుంటే మనసుకు చాలా బాధగా అనిపిస్తోందండి. ఎంత గారాబంగా పెరిగిన పిల్లైనా పెళ్ళైన తర్వాత ఈ పనులన్నీ నేర్చుకోక తప్పదు శశాంక్. విన్నీకి ఇవన్నీ అలవాటవ్వడం మంచిదే. నిజానికి విన్నీ ఇంత ఫాస్ట్ గా అడ్జస్ట్ అయిపోవడం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఆశ్చర్యంగా ఉంది. అసలు నేను ఎందుకు వచ్చానో తెలుసా? మీరిద్దరూ ఇక్కడ ఉండి ఇబ్బంది పడటం ఎందుకు, మాతో పాటే కలిసి ఉండండి అని చెప్పి తీసుకెళ్దామని వచ్చాను. కానీ విన్నీని ఇలా చూశాక తనలో పూర్తిగా మార్పు రావాలంటే విన్నీ ఇలాంటి వాతావరణంలో ఉండడమే కరెక్ట్ అనిపిస్తోంది. చాలా సంతోషంగా ఉంది విన్నీ, నువ్వు జీవితాన్ని బాగా అర్థం చేసుకొని సర్దుకుపోతున్నావు. కీప్ ఇట్ అప్. ఏంటి కమల్ హాసన్లా రెచ్చిపోయి యాక్టింగ్ చేస్తున్నావు? ఇది శాంపిల్ మాత్రమే విన్నీ, ఇకపై పూటకు పర్ఫార్మెన్స్ తో నీకు పిచ్చెక్కిస్తాను. బీ రెడీ టు బేర్. చెయ్యి. అన్ని ఉన్నాయి. పులి సాంబార్ అయిందా? ఆ అయిపోయినాది. మరి తీసుకురా. అయిపోయినాది అయిపోయినాదో లింగరాజు, అదిరిపోయే సాంబారు వచ్చేసినాదో లింగరాజు. నోరూరే వంటలి విగో లింగరాజు, నోట్ల పడితే కరిగిపోతాయో లింగరాజు. పొదిన సింధు యష్ ని భోజనానికి పిలు. అలాగే సింధు యష్, భోజనం రెడీ, రండి.
వీళ్ళు నిజంగా ఇలా కలిసుంటే ఎంత బాగుంటుంది. వదినా చూసావా ఎలా చేతిలో చేయి వేసుకుని వస్తున్నారో. పెళ్ళైన కొత్తలో నువ్వు కూడా ఇంతే. మా అన్నయ్య చేతిని వదిలేదనివే కాదు తెలుసా, అన్నీ నీ బుద్ధులే వచ్చాయి సింధుకి. రండి కూర్చో కూర్చో. ఏ కాస్త గ్యాప్ ఇవ్వవే, మరీ కొంగును కట్టేసుకునేలా ఉన్నావే. తప్పేంటట్టా, దొరక్క దొరక్క దొరికాడు కదా. అదే అత్తా, ఇన్నాళ్ళు నన్ను దూరంగా పెట్టాడు కదా, ఇప్పటికి దొరికాడు అంటున్నాను, ఎలా వదులుతాను. అరే ఏంటండి పట్టుకునే సరసాలాడేస్తున్నారు. ఆడతాను, నీకేంటి ప్రాబ్లం, ఏంటా స్పీడు. ఇప్పటిదాకా స్లోగానే నడిచానత్తా, ఇక స్పీడు పెంచాల్సిందే. ఇక్కడ ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, వాటిని తిను, నన్ను కాదు. ఎన్నున్నా కూడా నువ్వే నాకు బందర్ లడ్డులా కనిపిస్తున్నావు. నువ్వు నాకు బందర్లా కనిపిస్తున్నావు. అందుకే కదా చిలిపి పనులు చేస్తున్నాను. మనం ఇలా ఉండాలని ఎన్ని కలలు కన్నానో తెలుసా. కలలు కాదు, ఒగ్గేతే ఏనే పిల్లలు గణేష్ ఎలా ఉన్నారు. నోరు మీరా, అది అనడం నువ్వు తిరిగనడం సరిపోయింది. నీ కూతుర్ని చూస్తే వీడన్నదే జరిగేలా ఉందదినా. అంబిక నువ్వు కూడా ఏంటి, మేనత్తని కదా, ఆ మాత్రం పరాచకాలు ఆడకపోతే ఎలా. మీరిలా వెనకేసుకొస్తే ఈ తోక తలా తోక లేకుండా ప్రవర్తిస్తుందంటి. ఆ తోకనే కదా వెంటపడి మరీ పెళ్ళాడు. అప్పుడు తెలియలేదంటీ, అందుకే ఇరుక్కుపోయాను. బాగా ఇరుక్కుపోయారు శ్రీవారు, ఇక బయటికి వెళ్ళలేరు. సింధు ఆపుతావా, ముందు ఫోన్ చేయండి. అవునవును, వంటకాలన్నీ వేడివేడిగా ఉన్నాయి, తినేసేయండి. అవును, మా వారు కూడా అంతే, వీటికన్నా వేడిగా ఉన్నారు. చూసారా, మీరు నన్ను అంటున్నారు గాని మా ఆయన చాటుగా చేసే వ్యవహారాలు మీకు తెలియనే తెలీదు. మరి కదేటి, ఇందా నుంచి ఓ కాలు దొక్కేసుకున్నారు వీళ్ళు. యష్ నువ్వు అమాయకుడు అని అనుకున్నాను, బాగా చిలిపివే. అవునవును, మా శ్రీవారు బాగా చిలిపి. చాలు తిందామా. కొత్త దంపతులు ముందు స్వీట్ తినాలి. ఏ ఆగాగు, ముందు కొత్త దంపతులు ఒకరికొకరు తినిపించుకోవాలి. కాదు అదేం కుదరదు, తినిపించుకోవాల్సిందే. టూ మచ్ ఆంటీ, నాకు ఇష్టం ఉండక్కర్లేదా. ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నావు. ఏం మహతి, ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు. ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు. ఏ యేష్, తాలిబొట్టు కట్టేటప్పుడు ఇష్టపడే కట్టావు కదా. అవును, మరి తినిపించు. ఇలా కాదు, ముందు దమయంతి కాల్ చేసి మాట్లాడతాను. ఇలా ఎలా పెంచుతుంది ఆవిడ. అక్కర్లేదు అక్కర్లేదు అంటే తినిపిస్తాను. తినిపించు మరి, తినిపించేష్. Oh, oh, oh.
చరణ్ భోంచెద్దు కనిరా. అమ్మ పిలవకుండా నువ్వు పిలుస్తున్నావత్త? అత్త నిన్ను పిలిచే విధంగా నువ్వున్నావా బావా? లేని సింధు, కానీ అమ్మకి నా ఆకలి తెలుసు. పిలుస్తుందేమో అని చిన్న ఆశ. అమ్మకి నా మీద నమ్మకం కలిగిన రోజే నా ఆకలి తీరుతుందత్త. ఈ ఇంట్లో నమ్మకాలు బలంగా ఉంటాయి. అలానే నమ్మకానికి ఆకలికి ముడిపెట్టే మనస్తత్వాలు కావు మావి. ఈ ఇంటిని పేర్చిన ఇటుక ఇటుకకి ఆకలి విలువ బాగా తెలుసు. కల్మషంతో ఈ ఇంట్లో కాలు పెట్టినా కడుపు నిండా భోజనం పెట్టడం మాకు అలవాటు. ఇది మీ మావయ్య మాకు నేర్పిన సంస్కారం. ఆ సంస్కారం నేను నేర్చుకోలేకపోయానత్త. మా మావయ్య బాగా బతుకుతున్నాడని అసూయ పెంచుకున్నానే కానీ ఆయన్ల బతకాలన్న ఆలోచన నాకెప్పుడు కలగలేదు. ఆయన నన్ను కొడుకులా చూశాడత్త. కానీ నేను ఆయన్ని అంబిక ఏమైంది? అంబిక ఏం లేదు వదిన, కంట్లో నలక పడితేను. అంబిక నీకు నటించటం రాదని నాకు తెలుసు. అత్త బావలో కొంత మార్పు వచ్చిందని మాకు అనిపిస్తుంది. మార్పు? అది మార్పు కాదు సింధు, ముప్పు. లేదంపిక, తను మారాడు. మారినట్టు నటిస్తున్నాడు దినా. ఇప్పుడు ఆ అవసరం బావకి లేదత్తా. బావ ఇప్పుడు నటించి ఏం సాధిస్తాడు? మారిప్పుడు ఏం సాధిస్తాడు సింధు? ఆ మార్పు వల్ల జరిగిన నష్టం పూడ్చలేము. విరిగిన మనసుని అతికించలేడు కదా. ఇంకా చెప్పాలంటే అవకాశం కోసం ఎదురు చూసి ఇంకా కలహాలు రేపినా ఆశ్చర్యపోనవసరం లేదు. అలా అనుకుంటే ఎలా అంబిక? ఒక అవకాశం ఇవ్వడంలో తప్పులేదు కదా. అది తప్పు చేయడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందినా. అలా అనద్దత్త. నాన్న కేవలం మా విషయంలో మాత్రమే సంతోషంగా ఉంటారు అనుకోకు. నువ్వు సంతోషంగా ఉంటేనే నాన్నకి అసలు సంతోషం. అవునంబిక, మనం చరణ్ణి క్షమిస్తే మళ్ళీ అతను మంచిగా నడుచుకునే అవకాశం ఉంది. వాడి గురించి మీకు తెలీదు. వాడు కన్న తల్లిని మోసం చేశాడు. వాడిలో ఉన్నది వాడి తండ్రి రక్తం. ఆయన మారడు, వీడు మారడు. గోతికడం నొక్క బుద్ధి. మనల్నందర్నీ మళ్ళీ నట్టేట ముంచినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎన్నళ్ళిలా ఉంటావత్తా? జీవితాంతం ఈ బాధను అనుభవిస్తూ ఉంటావా? కావాలంటే నేను బావను మందలిస్తాను. ఈసారి ఏదైనా తప్పు జరిగితే ఇంకా జీవితంలో తన మొహం చూపించద్దు అని చెప్తాను. ఒక్క అవకాశం ఇద్దావత్తా. నిజంగా మారితే నీ బాధని పోగొట్టిన వాళ్ళం అవుతాం. వద్దు సింధు,
ఈ విషయంలో నన్ను బలవంత పెట్టొద్దు. అది కాదంబిక, వదినా ప్లీజ్. వాడు మారాడు అని నా మనసు చెప్పిన రోజు అప్పుడు వాణ్ణి నేనే చేరదీస్తాను. అంబిక, దాని పేరు మర్యాద అంటారు. అది సాంప్రదాయం రా. అల్లుడు అల్లుడు అని అల్లాడిస్తున్నారుపా. అల్లాడించడం కాదు కన్నా, అల్లుడిని లాలించడం అంటారు. గడ్ గుడ్డింగ్ కాదు రే, దీన్ని ఫ్రస్ట్రేషన్ అంటారా? పా, నా ఓపికని టెస్ట్ చేయొద్దు. దీన్ని ఆవేశం అంటారుగా. అమ్మా చెప్పు యష్. పా, దిస్ ఇస్ టూ మచ్. వెల్కమ్ యష్. నేను అన్నది టూ మచ్, థ్యాంక్ యూ సో మచ్ కాదు. ఇప్పుడు అన్నావుగా, అయితే వెల్కమ్. మొహమాట పెట్టి ఎక్కువగా తినిపించేసినట్టున్నారు, అందుకే కడుపు నొప్పి తారుస్తున్నావురా. మీ బామ్మే, మీ బామ్మ. ఆవిడ లేదు కదరా, నువ్వు పుట్టక ముందే పోయింది. పా, ఇట్స్ ఎనఫ్. అయితే బాయ్. పోయి వచ్చాడు, ఇరుక్కుపోయాడు. రాత్రంతా పాటలు పాడించాలి గాని వెళ్ళి పళ్ళు తోముకోపో. ఏంటండి ఆ సరసం? సరసం కాదు, మన మధ్య సమరం.